యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను వినండి. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండనట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా చెప్పాను. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండనట్లు ఇకను పాపము చేయకము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి స్తోత్రాలయ, దయామయుడ వందనాలు ఆయన. ఇదిగో నీ పిల్లలము నీ పాదాలు చెంతున్నాం. అలనాడు మరియా నీ పాదాల దగ్గర కూర్చున్నట్టుగా కూర్చున్నాం బాబు. మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా నీ పిల్లలంగా తీర్చిదిద్దండి. మమ్మల్ని అందరినీ మీ దయగల నాస్తాలకు అప్పగించుకుంటూ మీ పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి అంశము. ఆ అంశం పేరేంటంటే, విశ్వాసుల జీవితాల్లో పాపము కలిగించే నష్టం. ఎవరి జీవితాల్లో? విశ్వాసుల జీవితాల్లో పాపము కలిగించే నష్టము అనే అంశము. మన ప్రభువు చాలా మంచి దేవుడు. మనం నష్టపోవటం ఎంత మాత్రమో దేవునికి ఇష్టముండదో. 38 సంవత్సరాల నుండి ఇక్కడ సందర్భం అంటే, యేసు ప్రభువు ఈ భూమి మీద జన్మించక ముందు నుండే బెతెస్దాను కోనేట దగ్గర పడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ప్రభువు ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. స్వస్థత పొందిన వ్యక్తి దేవాలయంలోనికి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. ఆ దేవాలయంలో అతన్ని చూసి, ఇదిగో స్వస్థత పొందితివి. అయితే నువ్వేం చేయాలి? మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా చెప్పాను. నువ్వు ఇంకా పాపం చేయకు, లేకపోతే ఏమొస్తున్నాడు? ఎక్కువ కీడు. ఇంతకుముందు నీకు రోగం వచ్చింది, 38 సంవత్సరాల జీవితంలో విలువైన సమయం అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు కనుక నువ్వు ఇంకా పాపం చేస్తే ఇంకా ఎక్కువ కీడు నీకు వస్తుంది, జాగ్రత్త అని స్వయముగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. అలాగే యోహాను సువార్త 8:11 వచనంలో చూస్తే, వ్యభిచారము చేత పట్టబడినటువంటి ఒక సహోదరిని శాస్త్రులు పరిషయులు యేసు ప్రభువుని శోధిస్తూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నారు, అలాగే చేయండి, కానీ మీలో పాపము చేయని వాడు పాపము లేని వాడు మొదట రాడు వెయ్యండి అని చెప్పారు. అప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరు కూడా ఆ అమ్మ మీద రాడు వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నారు, అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదా అని అడిగారు. శిక్షించలేదండి అంది. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, అయితే ఇక పాపము చేయకము. సిన్ నో మోర్, ఇక పాపము చెయ్యకు. పిల్లరా, మనము ధ్యానం చేసుకునే అంశం ఏంటి ఈరోజు? ఎందుకు యేసుక్రీస్తు వారు ఇంకా పాపం చేయొద్దన్నారు? ఎంత ఘోర పాపినైనా క్షమించేసాయి కదా, సిలువలో మన కొరకు రక్తం చిందించిన దేవుడు కదా, అప్పటికి చిందించకపోయిన తర్వాత చిందించారు కదా, ఎందుకు ఆయన ఇంతగా గట్టిగా హెచ్చరించారు తను నమ్ముకున్న బిడ్డలను? ముఖ్యంగా ఏం చేయద్దంటే పిల్లరా, పాపము ద్వారా విశ్వాసుల జీవితాల్లో తీరని నష్టం కలిగించాలని సాతానుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. కాబట్టి విశ్వాసులు పాపం చేస్తే వారికి నష్టం వస్తుందని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. మనమందరం విశ్వాసులమే, చాలామంది. చాలా జాగ్రత్త. ఎటువంటి నష్టం వస్తుంది? దేవుని వాక్యం ఏమని చెప్తుందా? మీకు 5-6 చూపిస్తాను, మీకు నేను రిఫరెన్స్లు చూపిస్తాను. ఎటువంటి నష్టం వస్తుందో
విశ్వాసులైన వారు పాపము చేస్తే దేవుని వాక్యంలోంచి ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 59:2 మీరు కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. వీళ్ళరా చాలండి, యెషయా గ్రంథం 59:2 మీరింటి దగ్గర చదువుకోండి. మొట్టమొదటి నష్టం, విశ్వాసులు కనుక పాపము చేస్తే ఎవరైనా వారికి వచ్చే నష్టం ఏంటంటే పిల్లరా, దేవునితో సహవాసం దెబ్బతింటుంది. మీకు నాకు మధ్య అడ్డుగోడవాలి, మీ పాపము వచ్చేసింది, మీ మాట నాకు వినపట్టలేదు, నా సహాయం మీకు దొరకట్లేదు. ప్రభు చెప్పారు దేవునితో సహవాసం, ఫెలోషిప్ దెబ్బతింటుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము ఒకప్పుడు దేవునికి దూరస్తులం, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత రిలేషన్షిప్ ఏర్పడింది. ఏంటా రిలేషన్షిప్ అంటే తండ్రి బిడ్డలు, దేవుడు మనకి తండ్రి, మనం ఆయన బిడ్డలమయ్యాం. జాగ్రత్తగా గమనించండి. అయితే మనం పాపం చేసినప్పుడు తెలిసి తెలిసి లేకపోతే కాలు జారో మనం పాపము చేసినప్పుడు, విశ్వాసులు పాపం చేస్తారా అంటే విశ్వాసులు కూడా పాపము చేస్తారు, తెలిసి చేయకపోవచ్చు, మెట్టుకు ఏదో రకంగా విశ్వాసులు కూడా పాపం చేస్తారు. కాబట్టి విశ్వాసులు కూడా ప్రతిరోజు తండ్రి నా బలహీనతలు నా పాపములు క్షమించు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి ప్రభు క్షమించిన వాటి గురించి మరలా ప్రార్థన చేయని అవసరం లేదు, కానీ మరలా మనం క్రొత్త పాపాలు చేస్తూ ఉంటాం కాబట్టి తెలుసో తెలియకో మనము పిల్లల రోజు ప్రార్థన చేసుకోవాలి. ఇంతకీ పాపం అంటే ఏంటి, సబ్జెక్ట్లోకి వస్తున్నాను. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం, దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే పాపం. మరి పాపం అంటే ఇంకా ఉంది పిల్లరా, విశ్వాస మూలము కానిది పాపం. విశ్వాసానికి సంబంధము లేని విషయాలు మనం ఎన్నో చేసి పాపం మూట కట్టుకుంటూ ఉంటాం. పాపం అంటే వ్యభిచారమేనా, పాపం అంటే దొంగతనమేనా, పాపం అంటే హత్యలేనా వీళ్ళరా? పాపం అంటే మనం పెద్ద పెద్ద ఆలోచిస్తాం, కానీ బైబిల్లో ఉంది తీకండి, సామెతల గ్రంథం 24:9 మూర్ఖుని యోచన పాపము, ఆలోచనే పాపం అంటండి. మేలైనది చేయనెరుగుయు అలాగు చేయని వానికి పాపము కలుగును. సమయాలు భక్తుడు అంటాడు, నేను మీ గురించి ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు. తెలుసుండి చేయాలని తెలుసుండి ప్రార్థన చేయకపోవటం పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా, నేను నరహత్య చేయట్లేదు కదా, నేనే పాపం చేయట్లేదు అనుకోవద్దు. ఇంకా కొన్ని పాపాలు చేసే అవకాశం ఉంది. ఆ పాపాలు ఏమిటంటే ప్రియులరా, మనం ఆయన ఆజ్ఞను అతిక్రమించడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుడు అన్నాడు మీరు ఒక్క ఆదివారం కూడా నా సన్నిధిని దొంగిలించొద్దు అన్నాడు. అనేకులు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఎవరైనా గుడి మానేసి చిన్న చిన్న పనుల కొరకు అది పాపం చేసినట్టుగానే భావించట్లేదు, గుడి మానేశాను కానీ నేనేం పాపం చేశాను అంటున్నారు. నువ్వేం పాపం చేసావంటే ఆజ్ఞను అతిక్రమించుట అనే పాపం చేశావు, కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. సరే, ఎందుకండి ప్రార్థనలు నీ ప్రార్థన ఆలకించట్లేదు అన్న మాటని నువ్వేమని చెప్తావంటే, మా పాస్టర్ గారు ప్రార్థన ఆలకించట్లేదు అంటావు. నా ప్రార్థన ఆలకించట్లేదు అనవు, మా పాస్టర్ గారి ప్రార్థన ఆలకించట్లేదు అంటావు. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఒక 100 రూపాయలు పేపర్లో పెట్టి పాస్టర్ గారి చేతికి ఇచ్చేస్తే నా గురించి ప్రార్థన చేసేస్తారు, పని అయిపోద్ది అని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు అలా కాదు, మనము చక్కగా ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ప్రార్థన చేసుకోవాలి. ఓకే, మంచిది. పాపము ఏ పాపమైనా కానీ, అది వ్యభిచారం అవని దొంగతనం అవని లేకపోతే
గర్వమవని లేకపోతే మోసమవని లేకపోతే అబద్ధాలవని లేకపోతే దైవ సన్నిధి నిర్లక్ష్యం చేసి పాపమైనా ఏ పాపమైనా గాని ఏం చేస్తుందంటే విశ్వాసిని దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ కట్ చేస్తుంది. సారీ, రిలేషన్షిప్ కాదు ఫెలోషిప్ కట్ చేస్తుంది. ఫెలోషిప్ అంటే సహవాసం, రిలేషన్షిప్ కట్ అవుదండి. ప్రియులారా, విశ్వాసులకి తండ్రి బిడ్డలుగా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తండ్రి కొడుకుల గురించి మనం ఆలోచిస్తే, కొడుకు తప్పిపోయాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమి కట్ అయింది? తండ్రితో ఫెలోషిప్ కట్ అయింది, సహవాసం కట్ అయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సహవాసం? పందులతో సహవాసం ఏర్పడింది. తండ్రితో సంబంధం పందులతో ఏర్పడింది. కానీ రిలేషన్షిప్ విషయంలో కృష్ణలోకి ఇంకా కొడుకే, ఇంకా తండ్రే, పాపంలో ఉన్న కొడుకే, పందులతో సహవాసం చేస్తున్న కొడుకే, తిరిగి వస్తే మళ్ళా మామూలైపోయాడు. కాబట్టి ఫెలోషిప్ కట్ అయిపోతుంది. దైవ కృప ఏంటంటే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, బంధము కంటిన్యూ అవుతుంది. పిల్లరా, కానీ సహవాసము కట్ అయిపోతుంది. దేవునితో సహవాసము కట్ట, పాపం చూసారు ఎంత పని చేస్తుందో. ఆదామ వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవునితో సహవాసం కట్ అయిపోయింది, వారు బయటికి నెట్టి వేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, పాపము ద్వారా సాతానికి ఎంత నష్టం కలగజేస్తున్నాడో చూసావా? నువ్వు పాపము చేసి దేవునితో సంబంధం తెంపేసుకొని మరి ఎంతో నష్టపోతున్నావు. కాబట్టి చివరికి ఏమవుతుందంటే, నీలో ఉన్న పాపం వల్ల నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. 68వ కీర్తన 18వ వచనం ఎవరైనా చూస్తారండి, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు, కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఏంటి, యేసుప్రభు ఉన్నాడా నిజంగా అన్నావు చివరికి. తర్వాత ఏమన్నామంటే, పాస్టర్ గారి ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ, సమస్య నీతో ఉంది. దెర్ ఇస్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి నీకు మధ్య అడ్డుగోడు వచ్చిన పాపము నీలో ఉన్న కారణాన్ని ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. 66వ కీర్తన 18వ వచనంలో ఏముందండి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూసారండి, భక్తి దావీదు అన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు? పాపం తెచ్చే ఒక నష్టం ఏంటంటే, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పాడు చేసి మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా చేస్తండి. జాగ్రత్తగా ఉందాం. రెండవది పిల్లారా, సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గుర్తుంచుకోండి. రెండవది, రక్షణానందము పోతుంది. తప్పు చేస్తే ఏమవుతుందండి? రక్షణ ఆనందము పోతుంది. రక్షణ పొందుకున్నప్పుడు జక్కయ్య సంతోషముతో యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. నపుంసకుడు సంతోషముతో రథం మీద వెళ్ళిపోయాడు. జైలు అధికారి అనే కుటుంబము ఎంతో ఆనందించారు బాప్తిసం తీసుకొని. రక్షణ ఆనందమును సంతోషమును కలుగజేస్తుంది ఎవరికైనా సరే. నిజమైన రక్షణ మనకి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఎప్పుడైతే పాపము చేస్తామో ఆ రక్షణ ఆనందం ఉండదు, భయము, దిగులు, వ్యధ, బాధ, వీళ్ళరా ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే దావీదు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఆయన రక్షణ ఆనందము పోతే ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 51:12 చూడండి, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. చూసారండి వీళ్ళరా, ఏం పోతుంది? రక్షణ తెచ్చిన ఆనందం, యేసయ్యతో నీవు కలుసుకున్న ఆనందం పోతుంది పాపం వల్ల. ఒకటేంటి, దేవునితో సంబంధం కట్ అయిపోయిన ప్రార్థన దేవుడు ఆలకించకుండా చేస్తండి పాపం చేస్తే. రెండవది, నీకున్న సంతోషం పోతుంది, రక్షణ ఆనందం పోతుంది. మూడవది, నిన్ను శిక్షించి సరిచేసే దేవుని హస్తం నీ మీదకి వస్తుంది. నిన్ను శిక్షించి సరిచేసే దేవుని హస్తం ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీదకి వస్తుంది, పాపం చేసే వారి మీదకి వస్తుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము చేస్తే దైవ శిక్ష వస్తుంది. దేవుడు ప్రేమమయుడు, ఆయన మనం ఆయన పిల్లలం, మనం చంపేయడానికి మనకు శిక్ష ఇడు, కానీ మనం బాగుపడాలని తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎప్పుడూ తప్పు చేస్తే ఆ శిక్షలో రోగం రావచ్చు, ఆ శిక్షలో దుఃఖాలు కలగవచ్చు, ఆ శిక్షలో ఆర్థిక సంక్షోభములు, డబ్బు లేని పరిస్థితి కలగవచ్చు, యాక్సిడెంట్లు కలగవచ్చు. పిల్లరా, మరింకా చెప్పాలంటే మరి శ్రమలు కలగవచ్చు, దేవుడు శిక్షిస్తాడు. ఎంతోమంది అలాగ చేసిన వారికి శిక్షలు వచ్చాయి. పాపముండిట్టు వలన ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయేవారు, అపజయాలు వస్తాయి. ఎన్నిటికి కారణమేంటి? ఒక విశ్వాసి తప్పు చేయటం, ఒక విశ్వాసి పాపం చేయటం. ఇలా చేస్తే, అందుకే నేను ప్రార్థన చేసుకోమని చెప్తాను, ఎవరికైనా కష్టాలు వస్తే గదిలోకి వెళ్ళాయా, నాలో ఏమైనా తప్పు ఏమైనా ఉందేమో చూపించండి, సరి చేసుకుంటాను ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, నాలో ఏమి తప్పులేదు దేవా, తప్పు అంతా నీలో ఉంది. ఇంకా చెప్పాలంటే మా ప్రార్థన గారు, మా పాస్టర్ గారు ప్రార్థన వాలకించట్లేదు, ఏంటి ఇలా చేస్తున్నామని ప్రార్థన చేస్తాం. కానీ నాలో తప్పు ఏమైనా ఉంటే చూడు బాబు, నాకు చూపించిన ఆయన, నేను సరి చేసుకుంటాను, దిద్దుకుంటానని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. అలా చేస్తే దేవుడు వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా నీకు చూపించేస్తాడు నీ లోపం. ఎక్కడ తేడా వచ్చిందో బండి చెప్పేస్తాడు ఆయన. కాబట్టి పిల్లరా, రోగాలు వచ్చేస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి. ఈ రోజున కరోనా కూడా అందుకు వచ్చిందని దేవుని సేవకుని మీకు తెలుపు. కరోనా వచ్చిన వారి గురించి కాదు నేను మాట్లాడదు, ఈ ప్రపంచంలో కరోనా అందుకు వచ్చింది, అదే నేను చెప్తాను. ప్రపంచంలో కరోనా ఎందుకు వచ్చిందంటే మానవ పాపం. దేవుని శిక్షించే హస్తం ప్రపంచం మీదకి వచ్చింది. ఎప్పుడైనా వారి తప్పుదాలు తెలుసుకుని దేవుని వైపు తిరిగితే కరోనా పోతాయి. కాబట్టి పిల్లరా, దైవ శిక్ష తెస్తుంది విశ్వాసుల జీవితాల్లో పాపము కనుక ఉంటే. శిక్ష అనేక రకాలుగా ఉంటుంది. నిన్నే విడమర్చిన ఇంకా చెప్తున్నాను, నాలుగో పాయింట్గా చెప్తున్నాను. కొన్నిసార్లు విశ్వాసుల జీవితాల్లో పాపాలు కనుక ఉంటే వారికి చాలా ప్రియమైన వాటిని నష్టపోతారు. భయంకరమైన విషయం, జాగ్రత్త. మీకు చాలా ప్రియమైన వాటిని మన జీవితాల్లో పాపము పదే పదే ఉంచుకుంటే మనకు చాలా ఇష్టమైన వాటిని దేవుడు తీసేసుకుంటాడు. దావీదు తప్పు చేసినప్పుడు ఒక కుమారుడు పుట్టాడు సొలొమోను కంటే ముందే. కొడుకు పుడితే ఆడికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే దావీదు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు బోర్లా పడుకొని. కానీ దేవుడు 2 సమయాల గ్రంథం ఒకసారి చూడండి, 12:14 అందరూ చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. 2 సమూయేలు గ్రంథము 12 అందరూ తీసుకున్నారండి. 12:14 దయతో చదవండమ్మా. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు, ఏ కార్యం వలన, దావీదా నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు సైన్యాధిపతిని నమ్ముకున్న వాడిని చంపేశావు కాబట్టి, సైనికుణ్ణి మోసం చేసావు కాబట్టి ఈ కార్యాన్ని బట్టి ఎవరికి దోషణ వచ్చిందంట? దావీదా నువ్వు చేస్తున్న కార్యం బట్టి దోషణ ఎవరికి వచ్చింది? నేను తప్పు చేస్తే ఈయనకెందుకు అనుకోవద్దు, నువ్వు తప్పు చేస్తే దోషణ దేవునికి కలిగింది. దావీదు అన్నాడు, స్తుతించాలి నువ్వు నన్ను, నిన్ను బట్టి నాకు మహిమ కలగాలి, నిన్ను బట్టి నాకు ఘనత కలగాలి. కానీ నువ్వేం చేసావంటే, నువ్వు ఇలా చేయటం వల్ల నాకు దోషణ వచ్చింది, కాబట్టి నేనేం చేయబోతున్నానంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చాలా భయంకరం. చాలామందికి ఈ సంగతులు తెలియక పాపంలోనే ఉంటున్నారు. దేవుడంటే భయపడలేదు. దావీదు 3 రోజులు ప్రార్థన చేసినా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు.
ఏం చేతంటే దావీదు ఒక బిలీవర్, ఒక విశ్వాసి. విశ్వాస జీవితంలో పాపం ఉంటే అది ఊరుకోదు, విశ్వాస జీవితంలో పాపం ఉంటే అది శిక్షిస్తండి. కాబట్టి ఇప్పుడు దావీదుకు పుట్టినటువంటి ఆ మగబిడ్డను దేవుడు తీసుకుపోయాడు. కారణం? కారణం పాపం. చూసారండి, ఇంకొక భయంకరమైన విషయం చెప్తున్నాను, ఇది మనకు తెలియాలి. మనము కనుక పాపం విషయంలో హృదయం కఠినం చేసుకుంటే యూ విల్ సీ ఏ సడన్ డెత్. అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అవి ఎన్నిసార్లు గద్దించినను లోబడనోళ్ళనేవాడు మరి హఠాత్తుగా నాశనం. దేవుడు 100 సంవత్సరాలు బ్రతకటానికి నీకు అవకాశం ఇచ్చాడు, మంచిదే. దేవుడు రాసేస్తాడంటారు కదా ఇక్కడే, అక్కడేమి రాయలేండి. మనకి ఆయన జీవిత దినములు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఒక భక్తుడు ఒక ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. దావీదు ప్రార్థన, నా దినముల మధ్య నన్ను కొనిపో, నాకు కొన్ని దినాలు ఏర్పాటు చేస్తావు కానీ మధ్యలోనే తీసిపోగలవు నువ్వు. అననీయ సప్పీరల గురించి మీకు తెలుసు కదండి, అననీయ సప్పీరలు విశ్వాసులు, వాళ్ళు భార్యాభర్తలు, పేతురు దావీదునుడు. అందరూ పొలాలమ్మేసి పట్టుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెడుతుంటే అననీయ సప్పీరాలు కూడా ఇద్దరు ఏకమై పొలం అమ్మి అందరిలాగా అంతా పట్టుకొచ్చి పెట్టలేదు. అంతగా పట్టుకొచ్చి పెట్టాలని ఏమీ లేదు, అంతా పట్టుకొచ్చేసి దేవునికి ఇచ్చేయాలని ఏమి, అది నీ సమర్పణ, నువ్వెంతనే ఇవ్వచ్చు, అది నీ ఇష్టం. కానీ వీళ్ళు ఏం చేశారు, అందరూ పట్టుకొచ్చి అంతా ఇచ్చేస్తుంటే వీళ్ళు కూడా అంతా ఇచ్చినట్టుగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి సగం ఇంట్లో పెట్టుకున్నారు, సగం తెచ్చి ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమన్నారు, అయ్యా పేదరి గారు మేము కొంత తీసుకున్నాము, కొంత దేవునికి ఇచ్చామండి అని చెప్పలేదు, అంతా ఇచ్చేస్తున్నట్లుగా యాక్షన్ చేశారు. ఇది పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురుకి తెలిసింది. అననీయ సప్పీరాలు, ఎందుకు మీరిద్దరూ కలిసి విధంగా పరిశుద్ధాత్మను మోసపుచ్చుతారు అనగానే వాళ్ళిద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు దేవుని మందిరంలో ప్రాణాలు విడిచిపెట్టేశారు. గర్వము, వేషధారణ అనే పాపము వారు సడన్గా చనిపోవటానికి కారణమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, అకస్మాత్తుగా కొన్ని మరణాలు మనం చూస్తుంటాం. అన్నీ ఈ కారణాన్ని కాకపోయినా కొన్నైనా పిల్లర మరి పాపం వల్ల ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే మరి హఠాత్తుగా నాశనమైనటువంటి సందర్భాలు, పాపము పరిపక్వమై మరణమును కొనను. రొట్టె రసం తీసుకునేటప్పుడు నేను చెప్తుంటాను, అందువల్లనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు, చాలామంది పాపము పెట్టుకొని రొట్టె రసము తీసుకుంటూ పాపము లేని వారుగా ఉంటూ అసలు పాపమునకు జత ఈ నటన అనే పాపం కూడా కలుపుకొని చివరికి అకాల మరణము పొందుచున్నారని దేవుని వాక్యం తెలియజేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చూసారా మానవుని జీవితంలో ఎన్ని కష్టాలు తెస్తున్నాడో, ప్రభు ఎన్ని దీవులు తేవాలని చూస్తున్నాడో, ఎంతగా ఆశీర్వదించాలని చూస్తున్నాడో, దానికి వ్యతిరేకంగా మనము తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి చేస్తున్న పాపాన్ని బట్టి సాతానుకు దొరికిపోయిన కారణాన సాతాను మన జీవితాల్లో ఎన్ని కష్టాలు తెస్తుందో దయతో అందరూ గమనించి జాగ్రత్త పడాలనే నా ప్రార్థన. ఈ భయంకరమైనటువంటి సత్యము, మనల్ని క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపే దేవుడు ఉన్నాడు కదా అని దాన్ని ఒక లైసెన్స్గా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ కష్టాలు పొందించుకుని నష్టపోతున్నటువంటి విశ్వాసులకు దేవుని వాక్యము ఖచ్చితంగా తెలియాలని నా ప్రార్థన, నా భావన. మన జీవితాల్లో పాపము ఉండకూడదు. వీళ్ళరా, ఇంకొకటి 6వది ఏంటంటే, ఎంతో ప్రాముఖ్యమైంది, ఒక దేవుని ఘనపరచవలసినటువంటి నీవు నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు కాబట్టి పాపము చేసి నువ్వు దేవుని ఘనపరచలేవు, దేవునికి దేనికి పనిచేయవు, దేవునికి దేనికి పనిచేయవు పాపం అంటే. నేను అందుకే చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరూ మరు మనసు పొంది రక్షించబడిన వారై పరిశుద్ధ జీవితాలు కలిగిన వారు పరిచర్య చేస్తే ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు.
పాపముతో పరిచర్య చేస్తే దాని దేవుడు తిరస్కరిస్తాడు, దానివల్ల నష్టాలే కలుగుతాయి. చేతంటే ఒక గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడు. నేను ఇక్కడ ఉండి నేను గుడ్డివాడిగా ఉంటే మీకు ఏ విధంగా చెప్పగలను? నేను వాక్యం పాటించలేని వ్యక్తిగాను, కొంచెం అనుకూలం వస్తే అనుకూలత వస్తే పాపం చేసేసే వ్యక్తిగాను నేను ఉంటే మిమ్మల్ని నడిపించలేను. ఎంచేతంటే వెనకాలే గుసగుసలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి పిల్లరా, ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారు దేవుని ఘనపరచలేరు, దేవుని పరిచర్యలు చేయలేరు, కాబట్టి వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. సరే అండి, ఇంకొకటి ఆ పిల్లరా మనం చూసినట్లయితే పాపం ఉన్నటువంటి జీవితాల్లో యేసుక్రీస్తులో ఎప్పటికీ ఎదగలేరు వారు. పాపం ఉన్నవారు ఎదగలేరు, దేవునిలో ఎదగలేరు. ఎదుగుదాం అనుకుంటారు, ఎన్ని సంవత్సరాలు అవునండి, 20 సంవత్సరాలు అవునండి, 30 సంవత్సరాలు అవునండి, పాపముతో ఉన్నవారు దేవునిలో ఎదగలేరు. ఒక మిషనరీ చక్కని మొక్క తెచ్చి, పూల మొక్కలు తెచ్చి, ఒక పూల మొక్క తెచ్చి తన ఇంటి ముందు పాతుకుందంటే దానికి చక్కని ఎరువేసింది, అన్నీ వేసింది, బాగా ఏపుగా పెరుగుతుందంటే మొక్క, అన్ని పువ్వులు మొక్కలు వచ్చేసాయి, సడన్గా ఎండిపోతుందంటే అది ఎందుకు ఇలాగ ఎండిపోతుందని మిషనరీ కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి చిన్న గుణపము తెచ్చి ఆ వేరు తవ్వి చూసిందంటే వేరులో ఏముంది, ఎంత పురుగు ఉందంటే ఆ పురుగును తీసేసి మళ్ళా ఎరివేసి పూడ్చి వేస్తుల్లోకి మళ్ళా 4 రోజులకి ఆ చెట్టు చక్కగా అది పెరిగి మళ్ళా పుష్పాలు ఫలించడం చూసింది. ఆ పురుగుని కనుక తీయకపోతే ఆ చెట్టు ఫలించడం మాట అలా ఉంచండి, అది చనిపోయి ఉండేది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపమనే పురుగు విశ్వాసపు వేరు మీద పనిచేస్తే ఆ విశ్వాసి ఫలించలేడు, ఎదగలేడు, బలపడలేడు, అభివృద్ధి చెందలేడు. అలా చెయ్యాలంటే ఒకవేళ ఉన్నా కానీ దాన్ని ఏం చేయాలంటే తీసి పారవేస్తే తప్ప ఆ చెట్టు ఫలించలేదు. పాపము ఎంత నష్టం కలుగజేస్తుందండి విశ్వాసి జీవితాన్ని. చిన్న పాపమే కదా అనుకుంటారు చాలామంది, అబద్ధమే కదా చెప్పాను అనుకుంటారు కొంతమంది, నేనే ఏమైనా పెద్ద పాపం చేశానా ఎవరన్నా చంపేశానా అంటారు. సహోదరుని ద్వేషిస్తే ఎవరైనా పూర్తి చేస్తారా? నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడువు. సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నీ పొరుగు అని భార్యను కానీ ఒక స్త్రీని కానీ వ్యామోహపు చూపుతే చూస్తే చాలు, నువ్వు అప్పుడే నీ హృదయమందు వ్యభిచారము చేసావంచు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉందామండి, భక్తిగా ఉందామండి. ఆ పాపపు జీవితం వద్దనే కదా మనం ప్రభువులోకి వచ్చాము. ఆయన సిలువు దగ్గర మనం మోకరించి మన పాపాలు ఒప్పుకున్నాం, ఆయన సిలువు రక్తంలో మనం కడుక్కున్నాం. నాయన ఇంక పాపం చేయనని ప్రభువుతో చెప్పాము, కానీ వెంటనే మర్చిపోయి లోకంలో కలిసిపోయి అందరూ బూతులు మాట్లాడుతున్నారు కదని మనం బూతులు మాట్లాడేసి, అందరూ తప్పు చేస్తున్నారు కదని మనం తప్పు చేసేస్తే అందరితో పాటు మనము నష్టపోతాం. కానీ మనము ఈ మర్మము గుర్తించి పాపము చేయటం ద్వారా మనకి ఎంత నష్టం వస్తుందో ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇక పాపము చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసేసుకోండి. పాపము తెచ్చే నష్టాల్లో ఒకటి ఏంటంటే ప్రియరా, దేవునికి మనకి ఉన్నటువంటి సహవాసాన్ని పాడు చేస్తున్నది. సహవాసం ఉండదు ఇంకా, దేవుని మొఖం ఒకటి ఉంటుంది, ఈ మొఖం ఒకటి ఉంటుంది. రెండవది రక్షణానందాన్ని దొంగిలించేస్తుంది పాపం. రక్షణానందము ఉండదు ఇంక, నీ జీవితంలో సంతోషం లేదండి, ఆనందం లేదండి, అంతా దుఃఖమేనండి అండి. ఎందుకంటే తెలిసా, నీకు రక్షణానందం లేదు. నిజంగాను దేవునిలో ఉంటే కష్టాల్లో ఉన్నా సంతోషంగా ఉంటాం. పౌలు గారు జైల్లో ఉండన్నాడు, ప్రభువునందు మరలా చెప్తున్నా ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి. మూడవది దేవుడు శిక్షించి సరిచేసే హస్తము
పాపము చేసే విశ్వాసుల మీదకి వస్తాని దేవుడు శిక్షించి సరిచేసే హస్తము విశ్వాసుల మీదకి పాపము చేసే విశ్వాసుల మీదకి వస్తాని నాలుగోది ఏ విశ్వాస జీవితంలో పాపం ఉంటుందో ఆ విశ్వాసి బహుగా ప్రేమించే వాటిని దేవుడు తీసేసుకుంటాడు బైబిల్లో జరిగింది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది గుర్తించుకోలేకపోతున్నారు ఐదోది ఎన్నిసార్లు గద్దించినా పాపం విడిచిపెట్టకుండగా వారి ఇష్టానుసారంగా జీవిస్తే అకస్మాత్తుగా వారు నాశనం సడన్ డెత్ కొన్నిసార్లు భార్య చనిపోవచ్చు కొన్నిసార్లు భర్త చనిపోవచ్చు కొన్నిసార్లు పిల్లలు చనిపోవచ్చు కొన్నిసార్లు ఎవరైనా చనిపోవచ్చు ఏం చేద్దంటే అంత శిక్షించకపోతే దేవుని దగ్గరికి వచ్చే విధానం లేదు మనం కఠినంగా ఉన్నా కానీ కరెక్ట్ అని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను చాలా కుటుంబాలు అలాగే నష్టపోతున్నాయి ఐదోది దేవుని సేవ చేసే దేవుని ఘనపరిచే అవకాశము కోల్పోతున్నావు పాపం చేయటం ద్వారా పాపము చేయటం ద్వారా కోల్పోతూ ఉన్నాం ఇంకొకటి పిల్లరా చివరిది క్రైస్తవుడు ఎదక్కుండగా పాపం అడ్డమేసేస్తుంది ఎప్పటికీ కూడా క్రీస్తు స్వరూపంలోనికి రాలేడు ఎప్పటికీ కూడా దేవుని పనికి పనిచేసే వ్యక్తిగా ఉండలేరు నువ్వు నమ్మకంగా ఉండు పరిశుద్ధంగా ఉండు ఎవరైనా కానీ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు నాలుగు పాత్రలు ఉన్నాయి అక్కడ క్లీన్గా ఉన్న పాత్రను మనం తీసుకుని వాడుకుంటాం మురుగ్గా ఉన్న పాత్రనే ఎంగిలితో ఉన్న పాత్రల్ని మనం వాడుకోలేము క్లీన్గా శుభ్రంగా ఉన్న పాత్రనే మనం వాడుకుంటాం అలాగే దేవుడు కూడా మనల్ని మన కుటుంబాలని వాడుకోవాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి పాపము లేని వారుగా ఉండాలి మంచిది అదంతా విన్నాం ఇప్పుడు ఇది విన్న తర్వాత నా జీవితంలో అనిపిస్తుంది అయ్యో నా జీవితంలో ఇంకా పాపాలు ఉన్నాయి అందుకే నాకు ఈ కష్టాలు అందుకే నాకు నెమ్మది లేవు దేవుడైతే నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు అయితే నన్ను ప్రేమిస్తున్నాడు నాకు సహాయం చేయాలని చూస్తున్నాడు కానీ నేనే సిద్ధపడలేదు ఎలాగ నాయన ఈ పాపాలు పోవటం అనుకుంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మీకు చూపిస్తాను మొదటి యోహాను పత్రిక 1:9 దయతో మీరు చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 అందరూ తీసుకొని మీకు తెలిసిందే చదవమ్మా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఈ శిక్షలన్నిటి నుంచి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది మనకి ఇప్పుడు నేను చెప్పిన శిక్షలన్నింటి నుండి తప్పించుకునే మార్గము ఒకటి ఉంది అది ఎలాగంటే మన పాపాలను మనం తీసేసుకోలేము మన ఇరుగు పొరుగు వారు ఎవరో తీయలేరు మన తల్లిదండ్రులు తీయలేరు మన కుటుంబస్తులు తీయలేరు ఎవరో తీయలేరు అది నదుల్లో మునిగితే పోదు అది టెంకాయలు కొడితే పోదు అది బలులిస్తే పోదు ఎలా పోద్ది మరి ఎలా పోద్దంటే మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన ఆయనంటే ఎవరు యేసుక్రీస్తు వారు ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు పాపాలని క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు సిలువలో రక్తము చిందించినటువంటి దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలను మనం ఒప్పుకోవాలంట ప్రభువా నేను పలానా తప్పు చేశాను ఆయన అందుకే నా జీవితంలో నెమ్మది లేదు నాయన నాకు సంతోషం లేదు నాయన నాకు ఆరోగ్యం లేదు నాయన నాకు అన్ని కష్టాలే నాయన దయతో నాకు సహాయం నా పాపాలను తీసే తండ్రి నాకు సహాయం చేయి ప్రభువా అని మనము ఒప్పుకోవాలంటండి నేను తప్పు చేస్తాను తండ్రి నన్ను క్షమించమని ఒప్పుకోవాలంట ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఎలాగ ఒప్పుకున్నాడో అలాగా తండ్రి నీకు నీ రాజ్యానికి వ్యతిరేకంగా తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించు నాయన ఇక నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి దేవా నేను పాపము చేసి చాలా యోగ్యతలు పోగొట్టుకున్నాను నా జీవితంలో చాలా సమయం వృధా అయిపోయింది నా జీవితంలో ఎన్నో నష్టపోయాను తండ్రి దయతో నన్ను క్షమించు నాయన
ఇకెప్పుడు అలా చేయను నాయనా, నాలో గర్వం ఉంది, నాలో మోసం ఉంది, నాలో అన్యాయం ఉంది, నాలో అపవిత్రత ఉంది, నాలో దురలవాట్లు ఉన్నాయి, నీకు నచ్చనివి చాలా ఉన్నాయి నాయన, వీటి వల్ల నా కుటుంబం పాడైపోతుందని నేను గుర్తించలేదు నాయన, వీటి వల్ల నా జీవితం పాడైపోతుందని నేను గుర్తించలేదు నాయన, దయతో నన్ను క్షమించు తండ్రి, నా జీవితం పాడైపోవటానికి నేనే కారణం, నా కుటుంబం పాడైపోవటానికి నేనే కారణం, దయతో నన్ను క్షమించు తండ్రి అని నిజముగా గనుక నీవు దేవుని మందిరంలో లేదా నీ ఇంటికి గదిలో మోకరించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంట, ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వాళ్ళం కాదు, యేసయ్య నమ్మదగిన వాడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, నమ్మదగిన వాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు, నీకు లాంటి వారు నాకు లాంటి వారు కాదు, ఆయన నమ్మదగిన వాడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్నారు ఆయన. ఆ పాపం చేత పట్టబడిన స్త్రీ వస్తే క్షమించారు ఆయన, శిలువ మీద దొంగ చివరి టైంలో అయినా కానీ ప్రార్థన చేస్తే క్షమించాడు దేవుడు, మన ఘోర పాపాలను క్షమిస్తాడు ఆయన. యా ఎందుకు చేసావనలేదు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏ నువ్వు ఎందుకు చేసావు, నా మాట విన్నావు కాదు కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు అనలేదు, తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు, పరిగెట్టుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చినట్లుగా ఆయనకి పశస్త్రమైన వస్త్రాలు తొడిగించి ఎంచదంటే కొడుకు బంధం పోలేదు, బాంధవ్యం చెడలేదు, సహవాసం చెడిపోయింది తప్ప రిలేషన్షిప్ అలాగే ఉంది. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయనని పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ మాట నీకు చాలు. దేవుని స్తోత్రం, నువ్వెంత ఘోర పాపి అయినా ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు, నువ్వు అడిగావు కాబట్టి, క్షమించమని అడిగావు కాబట్టి, ఆయన ఎవరిని తిరస్కరించాడు కాబట్టి క్షమించాడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం, నువ్వు నమ్మాలి. నీ పాపాలు యేసయ్య క్షమించిన సంగతిని, ఆయన వాగ్దానం చేసిన సంగతిని నువ్వు నమ్మాలి. అటువంటి నమ్మిక పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మావో, నా పాపాలన్నీ క్షమించాడు దేవుడు అని నువ్వు నమ్మావో, నీకు రక్షణ ఆనందం మళ్ళీ తిరిగి వస్తండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం జోలికి సాతాను రాలేదు, అకాల మరణం నీ దగ్గరికి రాలేదు సాతాను. ప్రమాదాలు రోగాలు సమస్యల ద్వారా సాతాను కలిగించే నష్టం నీ దగ్గరికి కానీ నీ కుటుంబం దగ్గరికి రాలేదు. యేసయ్యతో నీకున్నటువంటి బంధం అది ఎప్పుడు బలంగానే ఉంటుంది, సహవాసం తిరిగి కట్టబడుతుంది. నీవు ఆత్మీయంగా ఎదగటం ప్రారంభిస్తావు. దేవుని పనిలో ఒక పనికి వచ్చే పాత్రగా వాడబట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. ఏం చేతండి, ఇంతవరకు నీ జీవితంలో ఉన్న పాపం పోయింది, ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యం కట్ అయింది నీ జీవితంలో. పాపం చేసినప్పుడు ఏమవుతుంది, ఆత్మదేవుడు పనిచేయటం మానేస్తాడు నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకున్నావో, విడిచిపెట్టేసావో, విడిచిపెట్టకపోతే పోదండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టేసావో, వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. బంధం పోలేదు కాబట్టి హృదయంలోనే ఉంటాడు, కానీ పని చేయకుండా ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, ఆరిపోయి ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మరలా తండ్రి నా పాపాలు క్షమించమని ప్రార్థన చేస్తావో, ఆరిపోయిన పరిశుద్ధాత్మదేవుడు వెలిగించబడతాడు. ఆయన మరలా నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. రక్షణానందం మరలా నీకు వస్తుంది, నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి పరమసత్యం గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావో, ఆయన రక్తం ప్రతి పాపముల నుండి మళ్ళీ విమోచించి కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డగా జయకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడిస్తాడు మనకు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుడి దగ్గర ఏ మేలు కొదువు లేదమ్మా. ఏమే 38 సంవత్సరాల నుంచి చచ్చిపోయేవాడిని దేవుడు బతికించలేదా ఒక క్షణంలో? నువ్వు పరిపెత్తుకున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి పట్టుకుని లేవలేదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ నీ జీవితం ఫలభరితంగా లేకపోతే, ఇదిగో ఇప్పటి నుంచి ఫలభరితంగా అవటానికి దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పాపాన్ని తీసివేసుకుని లేచి దేవుని కొరకు జీవించటం ప్రారంభించాలి. మనమెవరం పాపం చేయొద్దండి. పాపం మంచిది కాదండి.
పాప మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన భక్తిని పాడు చేస్తుందని, మన సేవను పాడు చేస్తుందని, మన ధనాన్ని పాడు చేస్తుంది, మన పేరు ప్రఖ్యాతిని పాడు చేస్తుంది. కాబట్టి మనమందరము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తరలి వంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా తప్పిదం చేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాల ద్వారా మనకు చూపించినట్లయితే ఇప్పుడే వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టేద్దాం. ఆయన రక్తము మనల్ని కడుగుతుంది. ఏం చేతంటే అది మన గొప్పతనం కాదు. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చేసే వారిని ఎంత ఘోర పాపినైనా త్రోసివేసేవాడు కాదు. నిన్ను త్రోసివేయడు దేవుడు. యేసయ్య నిన్ను త్రోసివేయడు, నిన్ను క్షమించి నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మలచడానికి యేసయ్య ఇష్టపడుచున్నాడు. ప్రేమగల మా తండ్రి, వందనాలు ఆయన. అవునాయన, రక్షించబడ్డాము కదా అని జాగ్రత్తలు తీసుకోకుండా మేము పాపంలో జీవిస్తే ఎంత నష్టం మా జీవితాలకు వస్తుందో మీ లేఖనాల్లో నుండి మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మా పాపములు క్షమించునాయన, తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపమును మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించండి. మీ కృపలో మా అందరి పాపములు క్షమించునాయన, నా పాపములు క్షమించునాయన. మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపి తిరిగి మా జీవితాలని కట్టి నీకు పనికి వచ్చే పాత్రలుగా చేసుకొని మీ రక్షణానందము మరల మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉంచి, మా సంఘములో ఉంచి ఆశీర్వదించమని, పరిశుద్ధ జీవితాలు జీవించడానికి సహాయం దయచేయమని మీ పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మక సహవాసం కులను మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్.